ఎలాగైనా సరే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి సంబంధించిన జ్ఞాపకాలని ఈ నగరంలో చిరస్థాయిగా ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాము అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అది ఏ మేరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే నవ్వార్ నెవర్ గత 30 సంవత్సరాల నుంచి కూడా అసలు కనీసం చందు గారు ఆయన మరణంతో జీవం లేని కాంగ్రెస్ ఆనాడు జీవం పోసుకుంటే కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకని ఆయనకు ఒక ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇది మరీ ఆశ్చర్యం కదా. సరే ఈ ప్రభుత్వాలన్నీ తీసేద్దాం. ఆ రోజు ఆయన సమాధుల మీద, వంగవీటి మోహన రంగా గారి సమాధుల మీద నిర్మించబడినటువంటి 1989 ప్రభుత్వం, ఆ 1989 కాంగ్రెస్ ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగా గారి సమాధుల మీదే నిర్మించబడింది. సార్, ఈ రెడ్డి సామాజిక వర్గం 1900 మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ భార్య గారికి వాళ్ళ కుటుంబానికి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం చేశారు ఈ రెడ్లు. రెడ్డి కాంగ్రెస్ అప్పుడు చెన్నారెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి కుట్ర జరిగింది, మంట్ర జరిగిపోయిన తర్వాత కూడా కుట్ర జరుగుతానే ఉంది ఆ కుటుంబం మీద. చందు గారు, సరే ఏదేమైనా మీరు చెప్పిన మాట నాకు అర్థమవుతుంది. అండి, ఇక్కడ ఆయన సమాధి మీద ప్రభుత్వాలు ఏర్పడినాయి, ఆయన చావు ప్రభుత్వాలు మార్చినాయి. ఆయన సమాధుల మీద ఎంతో మంది ఉభయ రాష్ట్రాలు కట్టుకున్నారు. ఉభయ రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఈ రోజు రాజకీయ నాయకులు అయ్యారు. ఆయన అనుచరులుగా ఆయన సమాధుల మీద భవంతులు కట్టుకొని ఈ రోజు ఆయన పేరు చెప్పుకోవటానికి కూడా ముందుకు రాని పరిస్థితిలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు తెలిసినటువంటి నేతలు కూడా ఉన్నారు. ఇది మరి బాధేసింది అనమాట. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎవరేం చెప్పుకోకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయాడు. మీరు ఈ రోజు ఒక మంచి డిస్కషన్ తీసుకొచ్చిన అటువంటి ఎంత గొప్ప వ్యక్తి, 7 దశాబ్దాలు దాటిన ఆయన, ఆయన జ్ఞాపకాలు మనం ఎవరు వేసుకుంటామంటే నేటి తరానికి స్ఫూర్తిగా పొందాడంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోలా, అందరు ఉదయాల్లో ఉన్నాడు. మీరు కూడా ఫేస్బుక్లో చూసా, నేను మరో జన్మ అంటూ ఉంటే ఆయన శిష్యుడిగా పుడతానని చెప్పేసి ఇది పెట్టినట్టున్నారు. హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఈ తరంలో ప్రతి ఒక్కరూ అభిమానించాల్సిందే, గుర్తించుకోవాల్సిందే, అవసరం, చారిత్రాత్మక అవసరం. సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు, శంకర్ గారు చెప్పినట్టుగా రాజధాని ప్రాంతంలో ఆయన జ్ఞాపకార్థం ఒక 5 ఎకరాలు ఆయన స్మృతివనం ఏర్పాటు చేయాలి. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారనే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇది పరిస్థితి, గతంలో ఈ కాపులకు ఎంత అన్యాయం చేశారు, ఆల్రెడీ కాపులు రిజర్వేషన్ కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీలో ఆమోదం తెలియజేసిన వ్యక్తి కాబట్టి ఈ కూటమిలో కాపులకు న్యాయం జరుగుతుందనేది అందరూ ఆశిస్తున్నారు. కాపు కార్పొరేషన్ తర్వాత నిధులు వస్తాయని ఆశిస్తున్నారు, కాపులకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఐకానిక్గా ఉన్న రంగా గారి జ్ఞాపకాలు అందరూ నేటి తరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన యాక్చువల్గా అండి అతని పాఠ్యాంశంలో కూడా చేర్చాలండి. అతని గొప్పతనం బడుగు బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం ఎంత పరితపించాడనే వ్యక్తిని పాఠ్యాంశంలో కూడా చేర్చాలి. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వెళ్ళాలి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మనం ఆశిద్దాం. ఇంకోటి, చరిత్ర అనేది చెరిపేస్తే జరిగిపోతుంది అండి, జరగదు కదా. ఈ చరిత్రను వక్రీకరించాలని ఎంతో మంది ప్రయత్నాలు చేశారు సినిమాల రూపంలో కూడా. వాళ్ళు వాళ్ళు తెరమరుగైపోయారు. ఇప్పుడు అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి సార్ శంకర్ గారు ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన వారు, వాళ్ళు ఓటుకు మాత్రం కాపులు కావాలి గెలవటానికి మాత్రం. ఇప్పుడు ఏమయ్యాడు, ఆయన మాజీ అయ్యాడు, ఆయన నాయకుడు ఏమైపోయాడు, మాజీ అయిపోయారు, అందరూ మాజీలే. కానీ ఇంకోటి చింది గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు వరకు కూడా రంగా గారి జయంతికి, వర్ధంతికి, చిత్రపటానికి దండలు వేశారు. ఆ తర్వాత కూడా వేశారు. రాధా గారు పార్టీ మారిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 or 2 times వేశారు. ఇంకా తర్వాత పట్టించుకున్నటువంటి పరిస్థితి అంటే ఎందుకని ఇట్లా? అంటే వ్యూహాత్మక కుట్రండి ఇది. వాళ్ళ వారసులు రాజకీయంగా ఎదగకూడదని ఇప్పుడు పొమ్మనకుండ పొగబెట్టి రాధాని ఎంత అవమానం పరిచింది మనకు తెలియట్లేదా? ఇందాక శంకర్ గారు చెప్పినట్టు దేవినేని అవినాష్ పిలిచి గన్మ్యాన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? మనతో మనలో మన మాట అంటే రెచ్చగొడతమే కదా ఇది. ఇప్పుడు రాధ ఏం తక్కువ చేశాడు నీకు పార్టీకి? 7 సంవత్సరాలు ఉన్నాడు పార్టీ, 7 సంవత్సరాలు నీకు ఎంత పార్టీకి బలంగా చేకూర్చాడు. ఈ రోజున ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్తో పాటు ఉంటే, పవన్ కళ్యాణ్ అన్నాడు నా సోదరుడు, నా రంగా గారి వారసుడు అని చెప్పేసి దగ్గర తీసుకున్నాడు రంగన్న అని అన్నాడంటే, ఇప్పుడు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఆయనతో పేరు పెట్టుకొని ఈరోజు నాయకులయ్యి మంత్రులయ్యి ఉభయ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకి ఎదిగారండి. ఏదైనా కానీ రంగా గారిది ఈ ప్రభుత్వంలో గౌరవించాలి, ఆయన స్మృతివనం అనేది ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే తెరమరుగవుతున్న చరిత్రను బ్రహ్మనాయుడు గారు సమాజం కోసం తన ప్రాణాలు అర్పించాడు. ఏ వయసులో? 41 సంవత్సరాల వయసులో, తెలుసా అండి? 4 పదుల వయసులోనే ఆయన ఈ సమాజం కోసం చనిపోవాలా?
ప్రాణాల సైతం పరంగా పెట్టి నిరారదర్శి చేస్తే ముష్కర మోకర్లు స్వామి అయ్యప్ప మాల్లో వచ్చేసి దారుణంగా చంపేస్తారా సార్? అంటే మేము మాకంటే ఎవరు రాకూడదు రాజ్యాధికారులనేగా? ఏం బ్రహ్మనాయుడు గారు, అది కరెక్టా? ఆయనకి ఎంత వయసు ఉంది సార్? ఇప్పుడు 41 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి సామాజిక న్యాయం కోసం పరితపిస్తూ ఉంటే ఆయన అన్యాయంగా చంపేశారే. ఆయన మాటను మీరు ఎదగాలని ప్రభుత్వాలే మారినాయి కదండి బ్రహ్మనాయుడు గారు, అవునా అండి? తప్పకుండా 100%. ఏదైనా కానీ మూలాలు మర్చిపోకూడదండి. ఆయన ఇప్పుడు ఈ రోజున ఉంటే ఎంత ఇది ఉండేది ఉభయ రాష్ట్రాల్లోనే? అవును, ఆ వ్యక్తిని లేకుండా చేశారు కదా. సరే, ఈ జాతీయ ఉండకుండా ఎలా చేయాలని చూశారు, కానీ అంతకు మించి అన్నట్టు చిరంజీవి గారు ఒక మార్గం చూపించారు. అంతకు మించి నేను చూపిస్తానని చెప్పి రాజ్యాధికారం ఏంటి, ఆ టేస్ట్ అనేది పవన్ కళ్యాణ్ తెలియదు. అదే ఇంకొకటి ఏంటంటే చందు గారు, అంటే ప్రతి సామాన్యుడు కూడా అనుకునేటువంటి అంశం, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ కుటుంబ సభ్యులకు అప్పనంగా దోచిపెట్టిన నాయకులను పెద్ద పెద్ద నాయకులుగా కీర్తించబడుతున్నటువంటి ఈ సమాజం ఈ రోజుల్లో మరి ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని తీసుకోకుండా మరి ఆనాడే తాను ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వచ్చేటువంటి జీతం సైతం కూడా మరి ఆనాడు తన నియోజకవర్గ ప్రజలు ఖర్చు పెట్టినటువంటి వంగవీటి మోహనరంగ గారికి ఎందుకు మరి వాళ్ళకున్నంత ప్రాధాన్యత ఆయనకి ఎందుకు లేదు సార్? అంటే ఆయన కూడా దోచుకుంటే ఉండేదేమో ప్రాధాన్యత, ఆయన కూడా ఆ రోజు ఆయన కావాలనుకుంటే దోచుకోవడం, ఆయన కావాలనుకుంటే లాక్కోగలిగినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే. ఈరోజు ప్రతిపక్షంలో 11 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారో రారో క్వశ్చన్ మార్క్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఎన్టీ రామారావు గారు విపరీతమైన వేవ్ని ఎదుర్కొని రంగా గారు నెగ్గటం, ఆ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించటం, ఆ ప్రభుత్వ విధానాల మీద ఆయన పోరాటం చేయటం బలంగా నిలబడి, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు 2019లో వస్తే ఇప్పుడు ఆయన దగ్గర 1000 కోట్ల డబ్బు ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది, మరి ఆయన పోరాటం ఏది? ఇక్కడ ఆయన పోరాటం లేదు. మరి ఆ రోజే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఏ విధంగా పోరాటం చేయగలరు చాలా మంది అనుకుంటారు ప్రతిపక్షంలో. నేను కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి మన డిస్కషన్కి వచ్చేవారు చెప్తాను, మీరు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు, వంగవీటి మోహరంగా గారి స్ఫూర్తి మీరు కూడా ఆయన స్ఫూర్తి తీసుకుని ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ విధానాల మీద గొంతు ఎత్తండి అని. కానీ అందరు అనుకుంటారు, కానీ అలాగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. దానికి వానర సైన్యం ఉండాలి, మంది మార్బలం ఉండాలి. సో అది ఆయనకే సొంతమేమో. డెఫినెట్గా ఆయనకే సొంతం. ఆయన దశాబ్దం పట్టింది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ శక్తి రావడానికి. ఈరోజు ఆయన అసెంబ్లీ గేట్ దాటనివన్నారు, ఏమైపోయారు? దాటినంత ఎక్కడ ఇంటికే పరిమితం అయిపోయారు. వాళ్ళ గేటు దాటి బయటికి రాలి పరిస్థితి. ఏదైనా కానీ దేవుడు స్క్రిప్ట్ కరెక్ట్గా రాస్తారు సార్. ఏదైనా కానీ ఆ రంగా గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు సాధించగలరు. ఈ జనసేన పార్టీ సమాజంలో బడుగు బలహీన వర్గాలకి ఒక న్యాయం చేస్తుంది అనే భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి కూటమికి అఖండ